గృహజ్యోతి గ్యాస్ కి సంబంధించిన రాయితీ డబ్బులు జమ కాని వారు ఈ కేవైసీని చేయించుకోవాలని రేగొండ ఎంపీడీఓ వెంకటేశ్వరరావు అన్నారు. రేగొండ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రేగొండ ఎంపీడీఓ వెంకటేశ్వరరావు అన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఎవరికైతే గృహజ్యోతి గ్యాస్ కి సంబంధించిన రాయితీ డబ్బులు జమ కాలేదో వారు ఈ కేవైసీ చేయించుకోవాలన్నారు. నేను వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ రేగొండ. ఈ గత ప్రభుత్వం జనవరిలో చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో దరఖాస్తులు అన్నీ స్వీకరించిన తర్వాత ఆన్లైన్ చేయడం జరిగింది. ఆన్లైన్ చేసిన అప్లికేషన్స్లో ఈ ఏమైనా కొంత ఎలిజిబుల్ అయ్యి ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకునేటప్పుడు పొరపాటున ఏమైనా తప్పులు కానీ ఏమైనా చేసినా కూడా ఎస్పెషల్లీ గృహలక్ష్మి మహాలక్ష్మి పథకాలకి వాళ్ళు తప్పుగా ఏమన్నా డేటా ఎంట్రీ చేసినప్పుడు కానీ వాళ్ళు తెలియక వాళ్ళ దగ్గర డేటాలో అందుబాటులో లేకపోయినా సంబంధించిన కరెంటు బిల్లు నెంబర్ కానీ లేకపోతే యూఎస్సీ అనేది మన కన్స్యూమర్ నెంబర్ కానీ మహాలక్ష్మి సంబంధించిన కన్స్యూమర్ నెంబర్ కానీ ఇవ్వనప్పటికీ మళ్ళీ గవర్నమెంట్ స్పెషల్గా ఒక యాప్ తయారు చేసి మన మండల పరిధిలోనే మన ప్రజాపాలన సేవా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీంట్లో ఎవరైనా ఇంకా జీరో బిల్లు రాని వాళ్ళు, తప్పుగా కరెంటు బిల్లు తప్పుగా ఆన్లైన్లో సరిగ్గా సిపీడీ అయిన వాళ్ళు వాళ్ళు అప్లికేషన్ చేసేటప్పుడు టిక్ చేయకుండా ఉంటారు. కొందరు అలా అందుబాటులో టిక్ చేయకుండా మేము గృహలక్ష్మి ఎలిజిబుల్ అన్న కాడ వాళ్ళు మర్చిపోయి ఉండము ఏదో జరిగిన వాళ్ళు, ప్లస్ కరెక్ట్గా గ్యాస్ నెంబరు వాళ్ళ పేరు మీద లేకపోయినా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో వేరే వాళ్ళ పేరు మీద ఉన్నామో లేదనో తెలియక అవగాహన లేకనో కొందరు ఈ ధనకు అప్లై చేయని వాళ్ళు కూడా ఇప్పుడు మా ప్రజాపాలన సేవా కేంద్రం దగ్గరకు వచ్చి వాళ్ళ దగ్గర కన్సర్న్ ప్రూఫ్స్తో పట్టుకొచ్చి కరెంటు బిల్లు కానీ ఈ మహాలక్ష్మి పథకం కింద అయితే మాత్రం అది గ్యాస్ కన్స్యూమర్ నెంబర్ తీసుకొచ్చి ఇచ్చేస్తే మేము వాళ్ళ అప్లికేషన్ ఓపెన్ చేసి ఆన్లైన్లో మన టైప్ స్పెషల్గా దానికోసం సేవా కేంద్రం ఉంది. ఎప్పుడు ఎక్స్ట్రా ఆఫీస్ టైంలో మార్నింగ్ 10:30 to 5 ఒక ఎంప్లాయీని కూర్చోబెట్టి అతను ఆన్లైన్లో ఓపెన్ చేసి వాళ్ళ అప్లికేషన్ వాళ్ళ ముందే ఏమైనా తప్పులు ఎడిట్ అంటే ఉంటే కనుక వాళ్ళ సెల్కి ఓటీపీ వస్తుంది. సెల్ కూడా ఏమైనా తప్పుగా ఫీడ్ అయినా కూడా ఆ ఓటీపీ కూడా సెల్ నెంబర్ కూడా వాళ్ళు కరెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొన్నటి వరకు మాకు ఒకరోజు 8, ఒకరోజు 18 వచ్చినాయి. 3 హాలిడేస్ తర్వాత ఈరోజు ఎక్కువ మంది వచ్చారు. ఇవాళ 36 రన్ అవుతుంది. ఒక రిజిస్టర్ పెట్టాము, ఏ అప్లికేషన్ ఎవరు ఇచ్చారు, ఏ కారణం వల్ల వాళ్ళు వచ్చారు, మహాలక్ష్మి గృహలక్ష్మి అని కూడా ఇచ్చాము. ఇప్పుడు వరకు అయితే నడుస్తుంది. మేము ఎవ్రీ టైము అందుబాటులో ఉండి ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు ఉంటే దీనికి టైమింగ్ అని ఏమి ఇవ్వలేదు గవర్నమెంట్. ఇది అప్లికేషన్ ఎంత రోజు కాకపోయినా ఇవ్వడానికి మనకి టైమింగ్ ఫ్రేమ్ అనేది ఏమీ లేదు.